తులారాశి వారికి సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి కుటుంబానికి సంబంధించినటువంటి కొన్ని కొత్త బరువు బాధ్యతల్ని తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది ఇంట్లో వాళ్ళ ఆరోగ్యం బాగాలేకపోవటం వాళ్ళు విధులకు వెళ్ళలేకపోవటం అందుకని కొద్దిపాటి ఆదాయంలో మార్పులు ఏర్పడటం మీరు ఇంకొక గంట పనిచేసే విధంగా పరిస్థితులు ఏర్పడతాయి అదే విధంగా మన తర్వాత వాళ్ళను కూడా నువ్వు చదువుకుంటున్న చదివేదో సాగిస్తూనే టెంపరీగా పార్ట్ టైం జాబ్ అయినా చేసి ఇంటిని ఆదుకోవాలన్న విధంగా మీరు ప్రోత్సహించడం అనేది సంభవిస్తుంది ఆరోగ్య విషయ వ్యవహారాలలో జాగ్రత్త వహించండి అశ్రద్ధ పనికిరాదు జీవిత భాగస్వామి ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా ఉండండి నూతన పెట్టుబడుల విషయంలో కొద్దిపాటి కీలక నిర్ణయాలలో మీరు చివరి నిమిషంలో ఆలోచనలు మార్చుకునే విధంగా ఉంటుంది ఒకనొక బ్యాంక్ ఎంప్లాయ్కి మీరు రండి నేను ఇవాళ ఇన్సూరెన్స్ కడతాను అంతా ఓకే అని కాగితాలు ఇవ్వటం అంతారు సెటిల్ చేసుకోవటం సార్ మీరు చెక్కిస్తే సరిపోతుందన్న సమయంలో వదిలే బాబు నేను మానుకున్నాను నేను ఇవ్వదలుచుకోలేదు అన్న విధంగా ఆలోచనలు ఉంటాయి ఒకనొక నిర్ణయానికి కట్టుబడి లేనటువంటి పరిస్థితులు పరిణామాలు సంభవిస్తాయి ఈ వారం స్త్రీలకు సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి వృత్తి వ్యాపార సంబంధించినటువంటి విషయాలలో జాగ్రత్త తీసుకోవాల్సి ఉంటుంది దూర ప్రయాణాలు లాభిస్తాయి పారిశ్రామికవేత్తలకు రాజకీయాల్లో ఉన్నవారికి కళా సాహిత్యకారులకు కాలం అనుకూలంగా ఉంది సంగీతం పట్ల ఆకర్షితులు అవుతారు ఒకనొక విద్యను నేర్చుకుంటే నా భవిష్యత్తు బాగుంటుంది అన్న ఆలోచన ఎక్కువగా ఉంటుంది మనతో పాటు మన పిల్లల్ని కూడా మనం ప్రోత్సహిద్దాము ఈ విధమైనటువంటి మార్గంలో మనం వెళ్ళగలిగితే వాళ్ళకి మనకి బాండింగ్ కూడా పెరుగుతుంది అదే విధంగా ఒకనొక యాక్టివిటీ కానీ ఒక విద్యను కానీ మనం నేర్చుకోగలుగుతాము అన్న ఆనందం కలిగి ఉంటారు పర్సనాలిటీ డెవలప్మెంట్ రీత్యా కొన్ని నూతన కార్యక్రమాలలో పాల్గొనే అవకాశం గోచరిస్తున్నది సంఘ సేవా కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొనగలుగుతారు సేవా భావాన్ని కలిగినటువంటి మీకు కొంతమంది ప్రత్యక్షంగా గాని పరోక్షంగా కానీ మీకు మిత్రులుగా మారుతారు అభిమానులవుతారు ఈ వారం తులారాశి వారికి కలిసొచ్చే రంగు ఎరుపు కలిసొచ్చే దిక్కు తూర్పు కలిసొచ్చే సంఖ్య మూడు ప్రతిరోజు ప్రతినిత్యం లింగాష్టకాన్ని గణపతి అష్టోత్తరాన్ని ఖచ్చితంగా క్రమం తప్పకుండా పఠించండి అవకాశం ఉన్న వాళ్ళు ఏదైనా శివాలయంలో కానీ శైవ క్షేత్రంలో కానీ నూట ఎనిమిది ఒత్తులతో వెయ్యి ఎనిమిది ఒత్తులతో కోటి ఒత్తులతో దీపారాధన చేసుకోగలిగితే బాగుంటుంది అభిషేకం జరిపించి తీర్థ ప్రసాదాలను మర్చిపోవద్దు